ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ చంపాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. సమ్మేళనంలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్కి విజయాన్ని అందించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏర్పడ్డ రాష్ట్రాల కంటే గొప్పగా ఈ 9 ఏళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎందుకు ముందలికి పోతుంది, నెంబర్ వన్గా ఉంది, ఆ పాయింట్ ఆలోచన చేసి రివీల్ చేసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం. ఇంకా కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి ఆలోచన ఒకటే తప్ప, ఏ విధంగా తెలంగాణలో ఒక 4 సీట్లు గెలవాలన్న ఆలోచన తప్ప. ఒక్కటంటే ఒకటి కొత్తగా కేసీఆర్ గారి కంటే గొప్ప విజన్తో ఒక్కటన్న ఆలోచన చేయగలుగుతురా? అంతెందుకు కేసీఆర్ గారు పెట్టిన కార్యక్రమాలు 19 రాష్ట్రాల్లో ఎందుకు పెడతలేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇంకా లాస్ట్కు చివరిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు ఎంత చిల్లర పాలిటిక్స్ ఆడుతూ ఉన్నారో ఈ పేపర్ లీకేజ్ ద్వారా మనకు అర్థమైపోయింది. అంటే రాజకీయాలే పరమావధి వాళ్ళకి తప్ప, సీట్లే వాళ్ళ పరమావధి తప్ప, పేద ప్రజలు, యువత, యువతకు సంబంధించిన ఇష్యూలు ఏది అడ్రస్ చేయట్లేదు.